సుకుమార్ గారికి మీరు ఈ కథ చెప్పినమంటే ఆయన రియాక్షన్ ఏంటి? దాంట్లో ఏమైనా కరెక్షన్స్ లాంటివి ఏమైనా చెప్పడం జరిగిందా హీరోకి చెప్పకముందు? అంటే సుకు సార్కి నరేషన్ ఇచ్చిన వెంటనే ఆయనకి చాలా బాగా నచ్చేసింది అండి. నరేషన్ ఇచ్చి ఫస్ట్ నరేషన్కే నచ్చేసింది అండి. సెకండ్ మళ్ళీ సీన్స్ చెప్పి మళ్ళీ నేను రాసుకుని మళ్ళీ వెళ్ళి చెప్తే సార్ అప్పుడు కూడా చాలా బాగుందిరా, అసలు ఏమి మార్చాల్సిన అవసరం లేదు అని సుకు సార్ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మీరు వయసు ఆయన చెప్పినప్పుడు ఆయన ఫీల్ ఎలా అయ్యారు? అంటే ఆయన కూడా ఫస్ట్ డెబ్యూ మూవీ కాబట్టి ఎట్లా ఆయనే తీసుకోండి. అంటే వైష్ణవ్ని కథలో తీసుకురావడానికి ఏంటంటే నాకు ఈ కథకి వైష్ణవ్ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేడండి హీరో. అప్పుడు వైష్ణవ్కి నేను నరేషన్ ఇచ్చానండి, ఇస్తే సోషల్ మీడియాలో చూశాను వైష్ణవ్ని. నరేషన్ ఇస్తే వైష్ణవ్ చాలా బాగా నచ్చింది. వైష్ణవ్ నచ్చిన తర్వాత వైష్ణవ్ అన్నాడు మీరు పెద్దమామకి చిరంజీవి గారికి నరేషన్ ఇస్తారా అన్నారండి. అంటే 1 వీక్ తర్వాత నేను చిరంజీవి గారి టైం ఉంది, ఈ 1 వీక్ చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యానండి. అంటే ఎంసెట్ ఐసెట్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతారో నా లైఫ్లో అలా ప్రిపేర్ అయ్యానండి. ప్రిపేర్ అయ్యి చిరంజీవి సార్కి చెప్పానండి. చిరంజీవి సార్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా. ఇలాంటి కథలు మన తెలుగు ప్రజలు కూడా చూడాలి, ఈ కథ వెళ్దాం మనం ముందుకు వెళ్దామని చిరంజీవి సార్ ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు ఇంత ఉప్పిన రావడం జరిగింది. అంటే కథ కొత్త వాళ్ళని కోరుకుంటుంది అండి, కథ కొత్త వాళ్ళని కోరుకుంటుంది కాబట్టి నేను కొత్త వాళ్ళతోనే చేయాలి. ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు దీంట్లో అవసరం లేదండి. ఎందుకంటే ఈ కథకి కొత్త వాళ్ళైతే నేను న్యాయం చేయగలరని. అంటే నేను కొత్త, వైష్ణవ్ కొత్త, హీరోయిన్ కొత్త, అందరూ కష్టపడి పనిచేసామండి. కష్టపడి అంటే నార్మల్ సాదాసీదాగా జరిగిపోయే లవ్ స్టోరీతో పాటు ఒక ఎమోషన్ ఉంటుందండి, ఆ ఎమోషన్ రప్పించడానికి మీ అందరూ చాలా కష్టపడ్డారు.